ఒక అందమైన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి కోసం వచ్చే ఒక రాజకుమారుడు, ఇలాంటి ఒక అందమైన కథతో రారండోయ్ వేడుక చూద్దామంటూ మనందరినీ కుటుంబ సమేతంగా థియేటర్స్కి రప్పించి థియేటర్స్లో వేడుక జరిపిస్తోంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. ఎస్, సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా విశేషాలని, సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి శివ అండ్ భ్రమరాంబ, అదేనండి మన నాగ చైతన్య అండ్ రకుల్ ప్రీత్ సింగ్, అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఈ వేడుకను రూపొందించిన మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని కబుర్లు చెప్పేద్దాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా. మొత్తానికి వేడుక మాకు చూపించారు, సరే మేమైతే వేడుక చేసుకుంటున్నాం థియేటర్స్కి వెళ్ళి. మీరు ఎలా వేడుక చేసుకుంటున్నారు ఆఫ్టర్ రిలీజ్, ఆఫ్టర్ ది సక్సెస్? ఏం చేస్తాం, ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయలేదు, మీరు పార్టీ పెట్టలేదు. భ్రమరాంబకి కోపం వచ్చింది, భ్రమరాంబకి ఆ కోపం వచ్చింది, భ్రమరాంబకి పార్టీ కావాలి. శివ ఇప్పుడు పార్టీ ఇస్తాడు. శివ భ్రమరాంబ ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు. కళ్యాణ్ కృష్ణ గారు మీరు చాలా యూనో టాలెంటెడ్ గా దాన్ని అల్లారు అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని థియేటర్స్ కి తీసుకెళ్లారు, యూత్ ని కూడా అదే రేంజ్ లో అట్రాక్ట్ చేశారు. బట్ దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం, అటు యూత్ కనెక్ట్ అవుతూనే అందరూ చూడదగ్గ సినిమాగా చేయడం అనేది చాలా తక్కువ సబ్జెక్ట్స్ లో జరుగుతూ ఉంటుంది. నేనే పెళ్ళాడతా, తర్వాత నాగార్జున గారి కెరియర్ లో ఎలాగో, మీకు ఈ సినిమా అలాగా అని చెప్తున్నారు. కథ విన్నప్పుడు మీకు ఆ ఫీల్ వచ్చిందా? కథ విన్నప్పుడు యా డెఫినెట్లీ ఒక ఫీల్ అయితే, ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది డెఫినెట్గా. యూనో మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి, ఇట్స్ అన్ ఆల్రౌండ్ ఫిల్మ్, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసేటట్టు ఇది ఒక సినిమా. అండ్ సినిమా స్టార్ట్ చేసిన ముందు కూడా దట్ వాజ్ ది ఇంటెన్షన్ వీ స్టార్టెడ్ ఇట్ విత్, ఒక మంచి రీచ్ ఉన్న సినిమా యూనో నేను చేయాలని. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయింది. సో వీ వాంటెడ్ అ మూవీ దట్ విల్ గో ఆల్ ద వే. సో ఆ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేసాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మా చూడటానికి బాగున్నాడు కానీ ఓవర్ యాక్షన్ గాడ్ లా ఉన్నాడు కదా. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు. యాక్చువల్గా రిలీజ్ కి ముందంతా కూడా భ్రమరాంబ భ్రమరాంబ ఇదే పేరు ఎక్కువ వినిపిస్తూ వచ్చింది. బట్ సైలెంట్ కిల్లర్ లాగా సినిమా రిలీజ్ తర్వాత బాగా మంచి అప్లాస్ తీసుకొచ్చేసారు. మీ క్యారెక్టర్ చాలా మంచి అప్లాస్ వచ్చింది, కంగ్రాచులేషన్ స్పెషల్లీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. శివగా జీవించేశారు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది దాట్ కాంప్లిమెంట్? వెరీ వెరీ హ్యాపీ. ఐ షుడ్ థ్యాంక్ కళ్యాణ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సినిమా స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న భయం ఉండింది, యూనో వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ నా ప్రీవియస్ మూవీస్ కి. ఈ క్యారెక్టర్ కంప్లీట్ చేంజ్ ఇన్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ లెవెల్స్ బాగా హైగా ఉంటుంది. సో చిన్న భయం ఉండింది బట్ నాకు ఒక కొత్త దారి చూపించాడు. సో ఇది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది ఇప్పుడు. సో జనరల్గా చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్గా కొన్ని స్టోరీస్ ఎక్కువగా అయితే అలాగే చూస్తూ ఉంటాము. బట్ ఈ సినిమా చూస్తే భ్రమరాంబ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీ అని చెప్పొచ్చేమో. అలా అనిపించవచ్చు బట్ కాదా, టూ క్యారెక్టర్స్ ఈక్వల్ గా. అవును, ఎప్పుడైనా లవ్ స్టోరీలో యూ కాంట్ హ్యావ్ అ గర్ల్ మోర్ దెన్ అ బాయ్ ఆర్ అ బాయ్ మోర్ దెన్ అ గర్ల్. ట్విస్ట్ అండ్ అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్ని మీ వల్లే కదా. అదే రియల్ లైఫ్ లో టెన్షన్స్ అన్ని అమ్మాయి కదా. మోస్ట్లీ 95% విల్ బి లైక్ దట్, 5% రేర్ పీసెస్ లైక్ మీ ఆర్ వెరీ రేర్ టు ఫైండ్. బట్ లైక్ రకుల్, యా యా, ఓకే, నాట్ లైక్ భ్రమరాంబ, నాట్ లైక్ లైక్ రకుల ఇస్ ఓన్లీ 5% పీపుల్, 95% ఆర్ భ్రమరాంబ. సో బట్ ఐ లైక్ యు సెడ్, ఓకే, ఎప్పుడైనా లవ్ స్టోరీ ఉంటే ఈక్వల్ క్యారెక్టర్స్ కి వెయిటేజ్ ఉంటుంది. లైక్ యు సెడ్ సైలెంట్లీ he did. Yeah. So eppudina relationship lo kuda one person will have an upper hand the other one, but it doesn't mean the other one is less strong. Yes, or anything. Yes. So it always goes hand in hand. But what drove you ante ee subject throughout ga prepare chestunappudu main hook enti meeku subject lo veellidra madhyana unna conflict? Conflict, okay. Ee rendu characters, Shiva Brahmaramma characters madhyana unna conflict, same time back story, parents tho unde back story, ivi. నేనేదో సీక్రెట్ గా అండ్ రియల్ లైఫ్ నుంచి ఏదో అనుకుంటున్నాను. రియల్ లైఫ్ కూడా అనిపిస్తుంది. ఎంత కొత్తగా లవ్ స్టోరీ రాశారు, లైక్ యు నో ద సీన్స్ గానీ, అది చిన్న చిన్న మేనరిజమ్స్ ఇఫ్ యు సీ ద ఫిల్మ్. సో
డెఫినెట్లీ ఏదో ఒక భ్రమరంభ కలిసి ఉంటుంది. ఒక భ్రమరంభ ఒకరు ఒకళ్ళు కాదంట, భ్రమరంభ లాంటి ఉంటే ఒకటి చాలు, దాని తర్వాత వద్దు అలా ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ నన్ను కొంతమంది ఏమి అడిగారంటే ఆ సీన్ రాయడం కాదు అంత బాగా చేసాడంటే బ్రేకప్ సీన్, తను ఎక్కడో ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యాడు బ్రేకప్ ఇష్యూ అని తను కూడా. ఏ అబ్బాయి లైఫ్ లో అయినా ఉంటదండి సిచ్యువేషన్స్, రెండు మూడు సిచ్యువేషన్స్ ఉంటాయి. నేనే చూడలేదు బ్రహ్మరంభ సైడ్. ఐ థింక్ ఐ షుడ్ హావ్ సమ్ షేడ్ ఆఫ్ బ్రహ్మరంభ. నేను మై ఫ్రెండ్స్ ఆర్ టెలింగ్ మీ ఇన్ రియల్ లైఫ్ ఐ యామ్ శివ, ఐ యామ్ హిస్ క్యారెక్టర్, పేషెంట్ పేషెంట్. అవునా? ఓ ఎక్కడో బస్ట్ అవుతుంది కాదు మీరు అన్నారు. ఆయన చక్కగా కొట్టాలి. అయితే ఏంటి రకుల్ కి చిరాకు వచ్చింది అని చెప్పాలి ఫైనల్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ప్రమరాంబకి నచ్చేసాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇస్ లైక్ పులి అండ్ కుందేలు. పులి కుందేలు ఎదురెళ్ళిన దానికి రిస్క్, పులికి కుందేలు ఎదురొచ్చిన దానికి రిస్క్. అర్జెంట్ గా రమ్మను, సండే కదా ఖాళీగా ఉన్నా. టైం పాస్. అలా ఏం కాదు, నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఫ్యామిలీలో భ్రమరంభ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? మంచితనం చెప్తాను. చెప్పాను కదా ఓన్లీ మంచితనం, అది లేకపోతే ఇప్పుడు కష్టం. ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్తే ప్రాబ్లం. ష్యూరా? 100%. ఒక భ్రమరంభకి భయపడినట్టు ఏమైనా భయపడుతున్నారా? ఏమో చెప్పలేము. సో ఎప్పుడైనా అలా విసిగించడం జరిగిందా? ఫోన్ చేసి రాలేదేంటి, నేను చెప్పిన టైం ఇన్నిసార్లు ఫోన్ చేశాను కట్ చేసావు, ఇలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయి? సీక్రెట్స్ అన్ని అడిగేస్తే ఎలా అండి? లేదండి. ఓ ఇప్పుడు అర్థమైంది. అయితే శివాగా అంత లైవ్లీగా ఎలా చేయగలిగారు అన్నది. ఓకే సూపర్. సో కథ విన్నప్పుడే ఈ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారా శివకి? కథ వినేటప్పుడు యా డెఫినెట్లీ శివ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఆల్సో భ్రమరంభ క్యారెక్టర్కి, బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. మోర్ దెన్ ఆ క్యారెక్టర్స్ ఆల్సో యునో హర్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్, మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్, ఆల్ ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫిల్మ్ నిజంగా వెంటనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. బికాస్ ఏ వెరీ రియల్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ ప్యూర్, వెరీ వెరీ ఇన్నసెంట్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్స్ తను ఎలా డీల్ చేశాడో చూసే నేను యూనో వెంటనే కన్విన్స్ అయిపోయాను. బట్ భ్రమరాంబ అంటే ప్యూర్గా ఇన్నోసెంట్గా మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత క్యూట్గా అనిపించింది అంటే వి ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అట్లా ఇన్నోసెన్స్ రియల్ కదా, అదే చెప్తున్నారు అందరూ. అందుకే అందుకే నీకే క్యారెక్టర్ని కొట్టాలనిపించింది అది ఇంటర్వెల్ అనిపించింది నాకు. బికాజ్ లైక్ ఐ సెడ్, నా రియల్ లైఫ్లో నేను లిటిల్ క్లోజ్ టు శివ, వెరీ కామ్ అండ్ పేషెంట్. సో ఎప్పుడు వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ సీన్ అండ్ వీ వర్ డూయింగ్, ఐ టోల్డ్ కళ్యాణ్, ఐ సెడ్ నేనే కొడతాను బ్రహ్మరామకి. ఫాదర్ ఎలా అడుగుతుంది, ఫాదర్ ఎక్కువ నేను ఎక్కువ, ఎలా, వాట్ ఇస్ అవర్ రైట్? పర్లేదు పర్లేదు, ఐఎమ్ బ్రహ్మరామ రైట్ ఏంటంటే అమ్మాయికి తెలియకుండా అప్పటికే లవ్ చేస్తుంది. ఇట్ ఇస్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐ యామ్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ యాజ్ రకుల్. I was just feeling that, and that's the reason the audience also connected that point. Everybody claps, and that's the most spoken about scene right. in the film. Right. So everybody claps, like literally nenu C center lo chusanu, A center lo chusanu. Okay. Like C means I saw the film in Repalli. Wow. Yeah. Oh. So akkada kuda enta whistles vastaya scene ki. So you know that it's a basic human emotion. Avunu. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ కి అప్పుడు వరకు చూసి చూసి ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని దీనికి లీడ్, ఈ బ్రేకప్ సీన్ కి లీడ్ అవ్వండి. రైట్, అవును. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉండాలి, అలాగే చేసాం. అవును. బట్ అబ్బాయిలు మాత్రం పిచ్చా హ్యాపీ. ఎందుకు అబ్బాయిలు పాపం నిజంగా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచువేషన్, ఫేస్ చేసి ఫేస్ చేసి అట్లీస్ట్ రెండు మూడు ఫేస్ చేసి ఫేస్ చేసి ఉంటారు. శివ మా మనసులో మాటలనే చెప్తున్నారు. కొంతమంది అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఇంకా లోపల దాచుకొని చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఓపెన్ అవుతాయి, ఓపెన్ అవుతారు. అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావే, కానీ నీ ఊహల్లో ఉన్నాడు మాత్రం నీకు రాజకుమారుడు. వాడు ఎలా ఉంటాడని అడిగావనుకో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు. డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ తప్ప. రకుల్ కి ఫస్ట్ టైం, అఫ్ కోర్స్ మీ ఇద్దరు ఫస్ట్ టైం పేరేప్ అయ్యారు.
సో కంఫర్ట్ లెవెల్స్ ఎలా అనిపించాయి ఫస్ట్ డే ఆన్ సెట్? అంతకు ముందే మీరు బాగానే ఫస్ట్ డేనా? యా యా, అంటే ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఫస్ట్ డే అలాగే మాట్లాడతారు? నో నో, హై, హలో, హౌ ఆర్ యు, హౌ యు నో, బికాజ్ వి నో ఈచ్ అదర్ దాని ముందు ఎప్పటి నుంచో తెలుసు, అండ్ వి నో వెల్, నాట్ లైక్ అక్వైంటెన్స్ ఓన్లీ. ఓకే, సో అండ్ ఐ ఫీల్ ఇలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ కంఫర్టబుల్ ర్యాపో, బికాస్ అది టైమింగ్ వల్ల, దట్ కంఫర్ట్ వల్ల. ఇఫ్ యూ ఇఫ్ ఇట్స్ జస్ట్ అ కో స్టార్ అండ్ యూర్ జస్ట్ మీటింగ్ ఆన్ సెట్, యూ కెన్ నాట్ హ్యావ్ ద కెమిస్ట్రీ దట్ శివ అండ్ బ్రహ్మరంభ హ్యావ్. ఇట్స్ యాక్చువల్లీ అ టామ్ అండ్ జెరీ kind of a chemistry, and it's good when you have that comfort. Amanjali ka the tiger and rabbit. Tiger and rabbit, but slow and steady wins the race. The rabbit won the race. Wow. Okay, so and you, meek Rakul to work cheyadam ela? Same. Please. No, please. No, same nizanga. It's we were friends ante okay. Before we became co-stars we were very good friends, almost 1.5 years nunchi parichayam undi. You meet like, so, you know, when we hang out with friends. Yeah. How Rakul behaves naaku munde telusu tan, you know, what kind of a person he is and all that. So wow. It was great. It was not like going to work. Yeah, actually. Chilling, relaxing. Like, chilling. The scene I put in Tarata also, Ain't Brahmarama, Ain't Siva. Like, we used to just keep talking whatever characters lone untu. నేను బయటకు వచ్చాడని రాకుల్ అయితే కొన్ని షేడ్స్ చూపించింది అనమాట రియల్ గా కూడా భ్రమరాంబ క్యారెక్టర్ లో ఉండిపోయాను. అదే అదే. సో యాక్చువల్లీ భ్రమరాంబ క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది, అఫ్ కోర్స్ ఏ లవ్ స్టోరీలో అయినా హీరోతో పాటు ఈక్వల్ గా హీరోయిన్ కి ఉంటుంది. సో వై రాకుల్ అంటే, నాకు తెలిసినంత వరకు రాకుల్ అప్రోచ్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని విన్నాను. సో అది ఎలా జరిగింది? ఫస్ట్ వేరే హీరోయిన్ అనుకున్నాను, సో తన డేట్స్ ప్రాబ్లం అయ్యి మాకు. ఆ టైంలో నీరజ తన ఫ్రెండ్ మా సినిమాకి స్టైలిష్ తను సోగడికి ఈ సినిమా కూడా, తను ఏ సినిమా చేస్తున్నావు అంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పింది. ఇలా కళ్యాణ్ ఒక సినిమా అనుకున్నాడు ఇలాంటి క్యారెక్టర్, సో టాక్స్ ఉన్నాయి, ఇంకా వేరే హీరోయిన్తో మాట్లాడుతున్నారు, డేట్స్ ఇష్యూస్ ఉన్నాయండి, తనకు ఆ క్యారెక్టర్ నచ్చి నన్ను అంది నేను చేస్తానండి. లేదు లేదు, వేరే హీరోయిన్ నేను ఫిక్స్ అయ్యాను, మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అంట. యాక్చువల్లీ అవ్వలేదు అప్పుడు, తను ఒకవేళ మిస్ అయితే నేను లైక్ ఆబ్వియస్లీ రైట్, నేను ఇంతకు ముందు చేసిన మూవీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి, అండ్ ఫర్ ఎనీబడీ ఇట్స్ అ వెరీ తెలుగు అమ్మాయి క్యారెక్టర్, అండ్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను, పీపుల్ హూ డోంట్ నో మీ విల్ నాట్ నో దట్ నేను మొత్తం ఆల్మోస్ట్ తెలుగు అయిపోయాను. సో వాళ్ళు ఏమనుకుంటారు, చేయలేకపోతుందా అంటే చేయలేకపోతుంది లేదు చేస్తుంది లేదు అని ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని నేను ఫోన్ చేసుకొని సరే ఒకవేళ దొరికితే ఐ వుడ్ లైక్ టు డూ దిస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, సో కలుద్దాం. అండ్ దెన్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ దెన్ హీ మెట్ మీ అండ్ తను 5 మినిట్స్ ఎక్కడో విని ఎవరిదారు క్యారెక్టర్ విని తర్వాత నాతో మాట్లాడిన తర్వాత మేము 4 సార్లు మాట్లాడాం ఇలా అనుకుంటున్నాం అండి చేయి, మేము అంతా ఫిక్స్ అయిన తర్వాత తనతో మాట్లాడి ఓకే నువ్వు చేస్తున్నావు స్టోరీ ఎప్పుడు వింటావు, ఇప్పుడు కాదు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వింటాను. ఓకే, బికాజ్ ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ వెయిట్ ఫర్ 4 మంత్స్. So I didn't want to hear it before that. 4 months tanu gunchi wait chesam literally anta cheyagunte dates almost 2.5 months tanu Rakul gunchi dates waste kaadu kaani ippudu cinema ayin tarvata frank ga cheppalante inka ever chesunna it wouldn't have been so fresh because I personally feel Rakul first time ilanti character chestundi kabatti Brahmarambha character inka you know 10 times elevate ayindi because no one has seen her like that, so it was very very fresh. సో యు నో నో వన్ వుడ్ హావ్ డన్ జస్టిస్ ఈవెన్. ఉన్నది ఒక లైఫే కదా, అంతే కదా, బెస్ట్ కోరుకుంటాం కదా, అవును కదా, ఆర్డినరీగా ఉంటే చేసుకోలేం కదా, ఇంపాసిబుల్. ఆర్డినరీ అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ గురించి గొప్పగా ఏం చెప్తావు అలా అన్నమాట. కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, ఇందాక నేను అన్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, అండ్ ఐ థింక్ మనం సినిమా నుంచి ఏదో చేంజ్ మీలో, అంటే ఒక మెచ్యూరిటీ, ఒక ఈజ్, ఎవ్రీథింగ్, ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తూ వస్తున్నాం. మీట్ ప్రేమం సాహసం స్పాసగా అన్నా, ఏదై ఉంటుంది రీజన్? ఏదై ఉంటదంటే ఫ్రాంక్ గా చెప్పాలి, నాగార్జున గారు చెప్పినట్టు సామ్ ఇచ్చే ఎనర్జీ ఏమైనా వెనకాల నుంచి పనిచేస్తుందా? మేబీ అది కూడా ఉండొచ్చు డెఫినెట్లీ, బట్ తన కష్టపడి యాక్ట్ చేస్తే సామ్ ఇచ్చిన ఎనర్జీ. వై వై నో, ఐ థింక్ రిలేషన్షిప్ రియల్లీ స్టేబుల్ అయింది డెఫినెట్లీ. హిస్ ఆల్సో అంటే మనం అది ఒకటి, ఇంకోటి యునో సినిమా సినిమాకి అదన యాక్టర్ యునో వి ఆల్ వాంట్ గ్రో, అండ్ నా ముందు సినిమాల్లో నేను చాలా తప్పులు చేశాను, అండ్ ఐ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్, యునో ట్రయింగ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్. సో స్టెప్ బై స్టెప్ ఆ గ్రోత్ తెలుస్తుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ ఏంటో నాకు యునో క్లారిటీ బాగా వచ్చేసింది, వాట్ ఐ వాట్ సూట్స్ మీ, వాట్ డజన్ సూట్ మీ. సో
ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు నాకు బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్సో పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటే, పర్సనల్ లైఫ్లో మన దారి ఏంటో తెలిస్తే డెఫినెట్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ వర్క్. పర్సనల్ లైఫ్ స్ట్రెస్ఫుల్ ఉంటే డెఫినెట్లీ యువర్ వర్క్ ఆల్సో విల్ బి అ లిటిల్ స్ట్రెస్ఫుల్. సో వావ్, వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సామ్. దట్స్ వై ఐ సే హి ఇస్ సచ్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ మెల్ట్ అయ్యి అంతే. మేము థ్యాంక్స్ చెప్పాలైతే సామ్కి. యా, ఐ విల్ థ్యాంక్ హర్ టు డెఫినెట్గా. అబ్సల్యూట్లీ. యా, సో నేను ఇందాక అడిగాను వర్కింగ్ స్టైల్, అది వాటి గురించి నాగార్జున గారికి అండ్ చైకి ఉన్న డిఫరెన్సెస్. బట్ అంటే యాజ్ ఎ పర్సన్ వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ క్వాలిటీస్ ఎలాగా డిఫర్ అవుతాయి? ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీస్. అవునా? ఇద్దరికి క్లారిటీ ఎక్కువ. ఓకే. ఏం కావాలి ఏం వద్దని చాలా క్లియర్గా ఉంటారు. ఓపెన్గా ఉంటుంది వెంకట్. ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టిన తర్వాత మాట్లాడడం అది ఇంత ఏమి ఉండదు. డెసిషన్ స్పాట్లోనే అయిపోతుంది. నచ్చిందా నచ్చిందా లేదా లేదు, ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది, స్పాట్లో అయిపోతాయి అన్ని. దాన్ని పెట్టుకుని కర్రీ ఫార్వర్డ్లన్నీ ఏమి ఉండవు. సో స్పాట్లో డిసైడ్ అయిపోతుంది. నాకు చేయితే అది ఇంకా ఎక్స్పీరియన్స్. నచ్చినా నచ్చకపోయినా క్లియర్గా తెలిసిపోతుంది, స్పాట్లో తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. మిగతా వాళ్ళంతా యాక్ట్ చేయొచ్చు కానీ తర్వాత కన్ఫ్యూజన్ కంటే స్పాట్ లో డిసైడ్ అయిపోతుంది. డిసడ్వాంటేజెస్ కొంచెం మీ వైపు ఉండొచ్చు. అందరికీ తెలియకూడదు, నాకు తెలియడం అయితే అడ్వాంటేజ్. లేకపోతే ఆ కన్విక్షన్ రాదు కదా పర్ఫార్మెన్స్ చేసి. ఏ సీన్ లోనైనా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఎక్కువ కష్టపడింది కానీ ఉందా? ఐ థింక్ ద బ్రేకప్ సీన్. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లెంతీ సీన్ డైలాగ్స్ వైజ్. అండ్ సెకండ్లీ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ. అది టర్నింగ్ పాయింట్ నిజంగా. ఆ సీన్లో యునో ఆ ఎమోషన్ కన్వే అవ్వకపోతే ఇంకా పాపం శివ చేసిందంతా ఇంకా వేస్ట్ అయిపోద్ది. సో దట్ ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్. డైలాగ్స్ కూడా ఎస్పెషల్లీ ఆ సీన్ లో ఇంకా హైలైట్ అయిపోయాయి. ఆఫ్ కోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉన్నాయి. సో యా, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? యూత్ ని బాగా టార్గెట్ చేసి డైలాగ్ సీన్ లో స్టోరీని చూసింది. దాంట్లో డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ ఏమి ఉండవు. ఆఫ్ కోర్స్. సో అప్పటి వరకు తను పడిన స్ట్రగుల్ ఏదో అదే డైలాగ్ లో ఉంటుంది. యు వోంట్ ఇమాజిన్ చాలా సార్ ఇంప్రొవైజేషన్ ఆన్ సెట్ చేసాం. అంటే ఇట్ వాస్ మోర్ కాన్వర్సేషనల్. ఇప్పుడు ఇది మాట్లాడదాం ఇది. సో మెనీ టైమ్స్ వి యాడెడ్ లైన్స్ దే. ఓకే. అండ్ దెన్ సో ఇట్స్ దట్ ఇస్ వై ఇట్స్ కనెక్టింగ్. ఏంటి, నీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ కొంటున్నారా? కొంటున్నారు కానీ ప్రాపర్టీస్ కాదు, పెళ్లి కొడుకుని. నీకా? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? ఏం లేదు ఏం లేదు. Which one is your favorite dialogue? Brahmaramma cheppin dantlo. Brahmaramma cheppin dantlo. Na hook hook step laga hook dialogue. Ippudu cheptuna tarata naaku sambandham ledhu. Real life lo eppudaina ala behave chestara? Ante idi final annattu ga eppudaina cheppestara? I want to learn that from Brahmaramma. Avuna nijanga Brahmaramma tho nerchukovali nenu konni. Idi this is final. Nen cheppinatte final. Don't come and change anybody. Appudappudu cheptunna nenu clear ga untundi konni. Clarity, yeah. I mean I'm clarity is different but I'm not adamant. I'm not adamant. Like I do adjust. Brahmaramma doesn't adjust. Avunu avunu kappu kinda padipovaddante padipovalsindi. Padipovalsindi. Yeah. Yeah. And for you, Chai, me favorite scene? Dialogue scene, beach scene. Definitely a breakup scene. Haan, I just want to say that. Yeah, yeah. I'll say that one time. Ippudu nizanga Chirak em raledandi. Happy go nuns. నిజంగా చిరాక్ తెప్పిస్తే ఆ డైలాగ్ చెప్తారా? అంతే. అప్పుడు చైకి చిరాక్ వచ్చింది అని చెప్తారేమో. మీరు ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ చేసారు. ఆ డైలాగ్ కోసమే హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. రైటర్ వై ది డైరెక్టర్ ఇస్ సచ్ ఎ గుడ్ రైటర్ బికాజ్ దిస్ ఇస్ హౌ. నో, యాక్చువల్లీ హి గేవ్ మీ ఎన్ ఐడియా. ఓ హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తే ఆ డైలాగ్ వస్తుంది అని అర్థమైంది. గ్యారెంటీ వస్తుంది. దానికి ముందు రియాక్షన్ వస్తుంది. హి యూజ్డ్ టు డు దట్ టు మీ ఆల్సో. ఇప్పుడు క్రైయింగ్ సీన్. యా, ఇప్పుడు క్రైయింగ్ సీన్ రకుల్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉంటుంది. కొంచెం 9 వరకు చేయాలి. నేను తల్లి. అవునా? సడన్ గా 6:10 కెళ్ళి 9 వరకు చేద్దాం ఇలా చూస్తుంది. అప్పటికి జిమ్ అన్ని తిరిగితే ఒకసారి జిమ్ ఆ మీటింగ్ అన్ని పెట్టుకుని ఉంటుంది అసలు. బికాజ్ దేర్ బి అ షెడ్యూల్ పోస్ట్ 6 రైట్. అండ్ ఐ యామ్ నాట్ సంబడీ హూ విల్ గో బ్యాక్ హోమ్ అండ్ రిలాక్స్. అప్పుడు ఆ షాక్ లోనే ఒక షాట్ చేసి వెళ్ళిపోంట. ఆ షాక్ లో ఆ షాట్ చేసి వెళ్ళిపోయి అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. వి ఆల్ న్యూ ఆఫ్టర్ అ వైల్ ఇట్ వాస్ అ జోక్. వావ్.
తగ చంపలికెనే నా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ళ ఊపిరిపై నీ పేరు రాసి రెప్పదార్పే కన్ను నిజంగా రకుల్ అండ్ సంపత్ గారు అండ్ మీరు అండ్ జగ్గారు లవ్ స్టోరీలో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుందో విడిగా మీ నలుగురిది కూడా అంతే బాగుంది సీరియస్లీ వి లవ్డ్ ఇట్ సో ఎస్పెషల్లీ ఐ రియల్లీ లవ్ ద రిలేషన్షిప్ విత్ మై ఫాదర్ అంటే నిజంగా ఒక మోడర్న్ న్యూ ఏజ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో మోర్ లైక్ బ్రదర్స్ ఈ సొసైటీలో ఆల్ ఫాదర్స్ అదే కోరుకుంటారు టు బి మోర్ లైక్ అ బ్రదర్ టు దేర్ సన్ అదే అమ్మాయిలు పొగడ్డం బయట నాగార్జున గారికి ఇప్పటికీ వస్తూనే ఉంటాయి కాబట్టి సో యా రిలేషన్షిప్ యునో చాలా బాగా వర్క్అవుట్ అయింది అండ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ జేవీ సార్ నిజంగా ఆయన ఒక సీనియర్ యాక్టర్ ఎందుకు అంటారు ఒక సీనియర్ యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటో నాకు ఆయనతో పనిచేసిన తర్వాత తెలిసింది ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈ షో టు ద స్క్రిప్ట్ అండ్ ఆల్సో ఇంప్రొవైజేషన్స్ అండ్ నాకు సపోర్ట్ ఇవ్వటం ఇట్ వాస్ గ్రేట్ దట్ క్యారెక్టర్ సో రకుల్ జగపతి బాబు గారితో ఎక్కువ కాంబినేషన్ లేకపోయినా యూ వర్క్ ప్రీవియస్లీ వర్క్ చేశారు సంపత్ గారితో కూడా ప్రీవియస్లీ హీస్ ప్లేడ్ మై నాన్న అండ్ పండగ చేసుకో అండ్ మై బ్రదర్ ఇన్ లౌక్యం సో అగైన్ నాన్న మళ్ళీ సో తమ్ముడు నెక్స్ట్ అంటే తమ్ముడు ఎలా అంటే ఐ యామ్ నాట్ ప్లేయింగ్ ఓల్డర్ క్యారెక్టర్ రైట్ నౌ ప్లీజ్ యెట్ సో బట్ యా చాలా ఐ థింక్ ఇట్స్ ఈజీ వెన్ యూ నో సంబడీ లైక్ ఐ సెడ్ అండ్ సంపత్ గారుతో ముందే పనిచేసాను కాబట్టి అది కంఫర్ట్ లెవెల్ ఉంది అండ్ వీ యూస్ టు అగైన్ అప్పుడే ఇంప్రూవైజ్ చిన్న చిన్న రియాక్షన్స్ ఉన్నాయి కదా దిస్ ఐ లుక్ ఆల్ దట్ వీ యూస్ టు అండ్ వీ యూస్ టు సే మానిటర్లో చేయరు టేక్లో డైరెక్ట్గా చేద్దాం విల్ నాట్ టెల్ కళ్యాణ్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ చెప్తాను ఒక సీన్ ఉంది అది దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి రకుల్ గురించి ఒక విషయం చెప్పాలి తన డెడికేషన్ గురించి ఒక రోజు ఒక సీన్ చేస్తున్నాము ఒక టూ షార్ట్స్ హ్యాపీగా ఉండే తన ఇంట్రొడక్షన్ షార్ట్స్ చేసాం దేవుడు తన డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఇద్దరు మాట్లాడుతున్నాం అది చేసాం 8-9 to 10 అది చేసాము తను డ్రెస్ చేంజ్ చేసుకుని 10:30 వచ్చింది వేరే ఎమోషనల్ సీన్ చేయాలి తనకి డైలాగ్ చెప్తుందని తనకు ఫోన్ కాల్ వచ్చింది ఓకే వాళ్ళ గ్రాండ్ మా పోయారు వాళ్ళ నాన్నమ్మ ఒక 15 మినిట్స్ డిస్టర్బ్ అయింది ఎంత అయింది ఒక 1 hour నేను అన్న వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ నేను వెళ్ళిపోను లేదా నేను చేసి వెళ్తాను ఈవినింగ్ 6 వరకు షూట్ చేసి 6:30 వెళ్ళి స్పాట్లో 8:30 ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళింది సో ఆ రోజు అందరూ దట్ వాస్ అండ్ ద కోయిన్సిడెన్స్ వాస్ ద సీన్ వాస్ ద ఫాదర్ సీన్ ఫాదర్ సీన్ ఫాదర్ ఇన్ మై సీన్ ఓకే ఓకే సో ఎమోషన్ వర్కౌట్ అయిపోయింది సమ్ హౌ హెల్ప్ అయింది చాలా బాగుంటది ఆ సీన్ నిజంగా ఐ థింక్ ఆ రోజు ఎడిటర్ అందరూ సీన్ రషెస్ చూసాక వెంటనే ఫోన్ చేసి చెప్పారు సో కాస్టింగ్ పరంగా ఏమన్నా స్పెషల్ గా ఇలా కేర్ తీసుకుని వీళ్ళని అనుకోవడం అలా జరిగింది జగపతి బాబు గారు సంపత్ గారు ఇద్దరు కౌశల్య ఇప్పుడు కౌశల్య గారు వీళ్ళిద్దరు నిజంగా వాళ్ళ కూతురులా కనిపిస్తుంది అండి సో చూస్తేనే మదర్ అంటే ఓకే రకులకి మదర్ అంటే చూసిన వెంటనే అలా అనిపిస్తుంది సంపత్ గారు అంతే జగత్ బాబు గారు చేయదు ఆల్మోస్ట్ అన్ని నానమ్మ క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారు సో అందరూ ఆ క్యారెక్టర్లో రియల్గా అనిపించారు అవును సంపత్ గారితో సీన్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా అనిపిస్తుంది కానీ కౌశల్య గారు చెప్పే ఆ చిన్న చిన్న మాటలు కూడా చాలా ఓన్ చేసుకునేలా ఉంటాయి ఒక్క పేరెంట్ ఉంటాడు అలా వన్ విల్ బి ఈజీ వన్ విల్ బి డిఫికల్ట్ అవును నాన్నో అమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు యాక్చువల్ గా వేరే ఎప్పుడు కూడా మాట్లాడుతూ చెప్పాను ఫస్ట్ నుంచి నెగిటివ్ గా మాట్లాడితే తర్వాత సపోర్ట్ చేస్తుంది అన్నారు మదర్ క్యారెక్టర్ గురించి ఫస్ట్ నుంచి నెగిటివ్ ఈ క్యారెక్టర్ బ్రహ్మరామ క్యారెక్టర్ నెగిటివ్ మదర్ క్యారెక్టర్ ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ సో కూతురు ఓవర్ ప్యాంపర్డ్ అమ్మాయి మొండిగా తయారవుతుంది అన్ని కంట్రోల్ చేస్తుంటారు తప్ప మదర్ ఎప్పుడు కరెక్టే ఇదే ఫ్లక్చుయేషన్ ఉంది క్యారెక్టర్ సూపర్ నీ ప్రాబ్లం ఏంటమ్మా ఈ అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడతారు ఫ్రెండ్ అంటారు క్లోజ్ అవుతారు
గిఫ్ట్లు ఇస్తారు లవ్ అంటారు. చూడండి నా అమ్మకి నా మీద అనుమానంలా ఉంది. తల్లిదండ్రులుగా మాకుండ భయం అది. మ్యూజిక్ ఆడియో మంచి సక్సెస్ అయింది అండ్ బేసిక్గా టైటిల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే పర్టికులర్గా ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కాకుండా మమ్మల్ని అలాగా సినిమాలోకి తీసుకువెళ్ళిపోయేలాగా సూపర్గా అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఓ దేవికి యూనో మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలి. రెండు మూడు ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా 75% షూటింగ్ అయిన తర్వాత దేవి ఎడిట్కి వచ్చి సినిమా అంతా చూశాడు. ఓకే. చూసి వీ హ్యాడ్ ఫ్యూ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ బ్యాలెన్స్. సో దేవి నాకు ముందు సినిమాకి అంత యూనో బాగా కనెక్ట్ అయిపోయి నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు ఆర్ఆర్ ఇలా యూనో చేయబోతున్నానని ఫర్ దోస్ బ్యాలెన్స్ సీన్స్. ఇంకా షూట్ చేయలేదు బట్ ఐ విల్ యునో ప్లాన్ ది ఆర్ఆర్ లైక్ దట్. సో దానివల్ల నేను కళ్యాణ్ ఆ సీన్స్ యూనో ఆర్ఆర్ ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసి చేయగలము అండ్ ఇట్ వర్క్ అవుట్ వెరీ వెల్. అందరూ ప్రేమించేశారు అందరికి. ఇప్పుడు చేకి రకుల్ కి నాకు సినిమాలో వర్క్ చేసిన చాలా మందికి స్టార్ట్ టు ఫినిష్ సీన్ ఆర్డర్ కూడా తెలుసు. ఇప్పుడైనా చెప్తారు. సో అంత కనెక్ట్ అయిపోయి చేస్తారు. దేవి కూడా అంతే. ఎప్పుడైనా ఆర్ఆర్ చేసినప్పుడు కూడా మాట్లాడితే ఆ సీన్ ఈజీనని సో ఫుల్ ఆర్డర్ చెప్పగలుగుతారు. అందరికి అలాగా అంత లవ్ చేసేసాం, అంత కమిటెడ్ చేసారు. ఇప్పుడు కూడా అడిగితే మీరు ఏమైనా సీన్ గురించి ఐ థింక్ విల్ నో ద డైలాగ్స్ రఫ్లీ వాట్ ఇట్ వాజ్ జస్ట్ ఆఫ్ ద సీన్. ఓకే. సో సినిమాటోగ్రఫీ గురించి కూడా, ఆ పెళ్లి సందడి జరుగుతున్నంతసేపు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆ కలర్ ని మిగతా సినిమా అంతా కూడా సస్టైన్ చేస్తూ, అలా ఈవెన్ బీచ్, వైజాగ్ బీచ్ ని ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం ఇప్పటికి, కానీ మళ్ళీ అంతే ఫ్రెష్ గా, అంటే ఆ సిచ్యువేషన్ కి కూడా అది అంత బాగుంది కూడా. సో యా, వాట్ యు హావ్ టు సే అబౌట్ సినిమాటోగ్రఫీ? విశ్వేశ్వర్ తను చాలా హిందీ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు, బాలీవుడ్ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు. ఫస్ట్ టైం పెద్ద సినిమా చేశాడు తెలుగులో. ఈ సినిమాకి ఏ కలర్ కావాలనేది ముందే తను తనకు అర్థమైపోయింది. ఇలాగ ఒక ఫెస్టివల్లా ఉండాలి సినిమాతో, సెలబ్రేషన్లా ఉండాలి అని ఆ మూడ్ ఫిక్స్ అయ్యాడు. సో అందుకే మీకు క్లైమాక్స్ వరకు మీరు అన్న బీచ్లో కూడా ఆ కలర్ ఏ కలర్ ఎన్హాన్స్ చేస్తే ఆ ఫీల్ వస్తుంది అనేది తను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. సో అదొక ట్రావెల్ అండి. అందరూ లవ్. ఇప్పుడు విసుగు కూడా ఈ లిస్ట్లో విసుగు కూడా ఉంటాడు. తనకి ఏ సీన్ ఏంటో తెలుసు, నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది, దానిలో కాస్ట్యూమ్ ఏమొస్తుందో తెలుసు. సో అలా ప్లాన్ చేసి చేసాం. విసు గ్రేట్ వర్క్ చేశాడు. ఇటువంటి సినిమాకి కెమెరా వర్క్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ టెక్నీషియన్ సైడ్ నుంచి కెమెరా. సో దేవి, విసు ఇద్దరు కూడా సో వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యళ్ళకి. సో ఎస్, ఆఫ్టర్ వేడుక, రారండే వేడుక చూద్దాం సక్సెస్ తర్వాత, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ ఏదైనా ఒక మంచి ఇది ఉందా మెమరీగా గుర్తుండిపోయేలా? అంటే అందరు ఓవరాల్ మెయిన్ ఇచ్చే కాంప్లిమెంట్ ఆ బ్రేకప్ సీన్ అండ్ మై మేకో యునో ఫ్రమ్ ద ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి ఆ చేంజ్ ఓవర్. యాజ్ అన్ యాక్టర్ అదే కోరుకుంటాను యునో సినిమాకి, దట్ ఐ వాంట్ బ్రింగ్ సమ్ వేరియేషన్ ఆన్ టు ద స్క్రీన్. ఓకే. సో వెన్ ఆడియన్స్ సెస్ యునో దే కెన్ సీ దట్ క్లియర్లీ, దట్ ఈస్ ఐ థింక్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఓకే. అండ్ జస్ట్ నేను ఇందాక ఆ టాపిక్లో అడుగుదాం అనుకున్నాను, వర్కౌట్ చేస్తారు కదా మీరు జగపతి గారు కలిసి, అది ఎప్పుడైనా మీరు నాగార్జున గారు అలా చేస్తూనే ఉంటారా? మన ఇద్దరికి సేమ్ ట్రైనర్, చాలా చాలా ఇన్స్టెన్సెస్ అలా ఉన్నాయి. ఓకే. ఓ రేంజ్లో కనెక్ట్ అయ్యి ఉంటారు అయితే. అండ్ రకుల్, మీరు ఐ మీన్ మీ ఫిట్నెస్ సెంటర్ ఎప్పుడైనా చేయి రావడం ఫిట్నెస్ సెంటర్ షూట్ చేసాము.
సో ఓవరాల్ గా యా బ్రహ్మరాంబకి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫస్ట్లీ, బికాజ్ ఐ కాంట్ టెల్ యూ హౌ మచ్ హ్యాపీనెస్ ఇట్ గివ్స్ వెన్ పీపుల్ సే ఓకే గ్లామర్ కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో షీ హాస్ సర్ప్రైజ్డ్, బికాజ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ దాట్ చాలా టైం నుంచి. కానీ స్క్రిప్ట్ ఉంటేనే మేము చేస్తాం. అదే ఇఫ్ వీ డోంట్ ఇఫ్ నాట్ గివెన్ సీన్స్ ఆర్ వీ డోంట్ హ్యావ్ అ స్క్రిప్ట్ వెర్ వీ కెన్ పర్ఫార్మ్ అంతానే విల్ చూస్ ఫ్రమ్ ద ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ రైట్. సో ఫస్ట్లీ మై బిగ్గెస్ట్ థ్యాంక్స్ విల్ ఆల్వేస్ బీ విత్ ద టీమ్ దట్ నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది. అండ్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ బ్రహ్మరాంబ. ఇప్పుడు కూడా బ్రహ్మరాంబ నేమ్ రిజిస్టర్ అయింది. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇస్ ఫ్రమ్ నాగ్ సర్. అవునా? యా, ఇస్ ఫ్రమ్ నాగ్ సర్. సో దట్ విల్ ఆల్వేస్ బీ ద బెస్ట్. సూపర్. మీకు నాగార్జున గారి నుంచి what response, what kind of ఆయన స్టేజ్ మీదే చెప్పారు. హీరో సూపర్ అని చెప్పారు. హీరో సూపర్ అని ఆయన స్టేజ్ మీదే చెప్పారు. సో యా, ఐ థింక్ వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్. ఓకే, యాజ్ అ ప్రొడ్యూసర్ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ సన్. వావ్. అండ్ జస్ట్ మీకు కూడా నాగార్జున గారు అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతూ వచ్చారు అండ్ దీని ప్రొడ్యూసర్ కూడా. సో యా, ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అండ్ ఫైనలీ అనుకున్నంత జరిగింది అని హ్యాపీనెస్ అంటే స్పెషల్గా కాంప్లిమెంట్ ఇచ్చి అంత గ్యాప్ రాలేదు మాకు రోజు కలవడం వల్ల. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసిన కలిసిన వెంటనే సినిమా అయిన వెంటనే మాట్లాడి పెద్ద సక్సెస్ కలిగింది. హ్యాపీ, ఎంజాయ్ చేద్దాం సక్సెస్. ఓకే యా, అంటే సీను మహాలక్ష్మి లాగా శివ బ్రహ్మరాంబ అలా అలా ఉండిపోతారు అని చాలా మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ అది. సో అలా ఆ రేంజ్లో మేము వేడుక చేసుకుంటున్నాం ఈరోజు థియేటర్స్లో. సో ఐ హోప్ మీరందరూ వేడుక ఇంకా చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉంది అని అన్నారు కాబట్టి జస్ట్ ఎంజాయ్ దిస్ సెలబ్రేషన్. ఐ థింక్ సామ్ ఆల్రెడీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ మోర్ దన్ యు. సెలబ్రేటింగ్ బిఫోర్ ది రిలీజ్ ఇట్సెల్ఫ్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ముగ్గురికి. అండ్ ఎస్, నాగార్జున గారితో ఫస్ట్ ఫిలిం, చైతో సెకండ్ ఫిలిం, నెక్స్ట్ ఏంటి? రకుల్తో నేను వార్నింగ్ ఇచ్చేసాను బ్రహ్మరామ స్టైల్లో. ఐ సెడ్ యు బ్రిటన్ ఎంత మంచి క్యారెక్టర్, నెక్స్ట్ నేనే చేస్తున్నా, నేనే చేస్తా. ఫస్ట్ లో ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాను, సెకండ్ కూడా నేనే బ్లాక్ మెయిల్ చేస్తా, నాకు సంబంధం లేదు, నేనే చేస్తున్నాను. అయిపోయింది, ఫైనల్. మీరే ఇచ్చారు ఈ డైలాగ్ నాకు. అవును, ఇప్పుడు నౌ హెల్ విత్ ఇట్, డీల్ విత్ ఇట్. సో నాగార్జున గారు ప్రొడ్యూసర్ మాత్రమే కాదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు సినిమాకి. స్టార్టింగ్ ఆయన వాయిస్ తో స్టార్ట్ అవడం సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చింది, బాగుంది. హూజ్ ఐడియా వాస్ దట్? మీదేనా? కలెక్టివ్ ఐడియా నాది కాదు. వాయిస్ ఓవర్ చెప్పాలండి, నాకు సార్ ఐడియా. జీకే గారు ఐడియా, జీకే గారు ఐడియా. వాయిస్ ఓవర్ ఉంది నాకు సార్ చెప్తాను. యాజ్ ఎ ప్రజెంటర్ ఆయన ప్రజెంట్ చేస్తే స్టోరీ కరెక్ట్ అనేది జీకే గారి ఐడియా. అది స్టార్టింగ్లో లేదా ఐడియా? ఐ థింక్ ఎడిట్ లో సినిమా అంతా చూసాక నాన్న చెప్పడం, వాయిస్ ఓవర్ ఉంది, వాయిస్ ఓవర్, వాయిస్ ఓవర్ నాన్న చెప్పడం, నాకు సార్ చెప్పడం అనేది జీకే గారి ఐడియా. అంటే ఆయన చెప్తే ముందు ఈజీ కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్కి, ఆయన వాయిస్ వెన్న వెన్న తెలిసిపోతుంది. సో ఈజీగా స్టోరీతో ట్రావెల్ అయిపోతారు అనేది జీకే గారి ఐడియా. చాలా బాగుంది. ఐ థింక్ మీరు అక్కినేని ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిపోయారు కదా? బాగా. అది సినిమాలో అంటే కొంచెం అలా తెలుస్తుంది అనమాట. ఈవెన్ ఆ రింగ్ టోన్ పెట్టుకుంటారు, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే రింగ్ టోన్ వస్తుంది. అంటే ఫీల్స్ వెరీ గుడ్ ఒక ఆ బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు, యూనో చేయి చేస్తున్నప్పుడు అలా అందరినీ ఫ్యాన్స్ని కట్టిపడేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన చేయి కాంబినేషన్ కూడా సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. నా మనవరాలకి అలాంటి వాడు ఇలాంటి వాడు అయితే సరిపోతాడు అనుకుంటావేంటి? ఆకాశంలోంచి దిగొచ్చేంత గొప్పవాడు రావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలమ్మా. నానమ్మా చూడటానికి బాగున్నాడు కానీ ఓవరాక్షన్ గాడ్లా ఉన్నాడు కదా. మంచితనం, ముండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకొడితే నువ్వు లవ్ చేస్తున్నావా? బ్రహ్మరాంబకి నచ్చేసాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇస్ లైక్ పులి అండ్ కుందేలు. పులి కుందేలుకి ఎదురెళ్ళిన దానికి తెలుసు, పులికి కుందేలు ఎదురొచ్చిన దానికి తెలుసు. అర్జున్ గారు అమ్మను సండే కదా ఖాళీగా ఉన్నా టైం పాస్. నా మనసు పక్కకు కాల్ చేస్తే కాసేపు మాట్లాడలేవా? ఏ స్టిల్ కొడుతున్నావా? రోజుకో అవతారం చూపిస్తున్నావు.
అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? నాన్న ఎక్కువ ఏంటి, ఎక్కువే నాకు ప్రెంబట్లేదురా. నేను మోసమని నమ్ముతున్నా. బ్రహ్మరంభ పెళ్లి జరిగేది నాతో. దీనిలో నీతేంటో తెలుసా? అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.